हाय फ्रेंड्स, वेलकम टू लाइफ इन तेलुगु। ई रोज मन टॉपिक एंटे, सो ई वीडियो लो मत्तम 17 कमेंट्स ओक 14 मिनट्स लो पेडुतुन्नानु। सो मत्तम ऑल राउंड कमेंट्स अनेवी राकी मीद अप्लाई चेसि चूपिस्तुन्नानु अंड एला ट्रेन चेयालो कूडा चूपिस्तुन्नानु। अंड इंकोटि एंटंटे वाटी फुल वीडियोस गुरिंचि वाटी लिंक्स डिस्क्रिप्शन लो इस्तानु, कावाल्ते फुल वीडियो कूडा चूडोच्चु। इप्पुडु नेम कमेंट अयिते चूद्दाम। राकी गुड गर्ल, गुड गर्ल, गुड गर्ल, गुड गर्ल, गुड गर्ल। सो नेम ट्रेनिंग ఎలా ట్రైన్ చేయాలి అంటే, సో ఏదైనా ట్రీట్ తీసుకుని మనం దానికి ఏ కమెంట్ ఇవ్వాలి అంటే, దానికి ఏ పేరు పెట్టాలనుకున్నా పేరు పెట్టి పిలిచి బిస్కెట్ అన్ని ఇచ్చేయాలి। సో అలా అలవాటు అయిపోతుంది తర్వాత। సో నేమ్ కమెంట్ అలా అలవాటు అయిపోతుంది, మళ్ళీ అప్లై చేసి చూపిస్తాను। మళ్ళీ దాన్ని డిలీట్ అవ్వనివ్వండి, డిలీట్ అయిన తర్వాత మళ్ళీ దాని పేరు పెట్టి పిలిచి చూద్దాం। రాఖీ గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్। సో చూసారా, అది నేను దాని పేరు పెట్టి పిలవగానే ఎంత ఫాస్ట్ గా నా వెయిట్ తిరిగిందో। సో నేమ్ కమెంట్ ఎక్కువసార్లు ట్రైన్ చేస్తే అలా అలవాటు అయిపోతుంది। నేమ్ కమెంట్ ప్రత్యేకంగా ట్రైన్ చేయకలదు, డైలీ పిలిచి ఫుడ్ పెడుతూ ఉంటే మామూలుగా అలవాటు అయిపోతుంది। దానికి డైలీ ఫుడ్ పెట్టడం కదా, అప్పుడు దాని పేరు పెట్టి పిలిచి పెడుతుంటే దానికే అర్థం అయిపోతుంది దాని పేరు అనేది। ఇప్పుడైతే కమ్ అండ్ రికాల్ చూసారా, రికాల్ అనేది అంత బాగా అప్లై అయింది దీని మీద। సో కమన్ రికాల్ ఎలా ట్రైన్ చేయాలంటే, మనం ఏం చేయాలంటే అది ఎక్కడైనా తిరుగుతూ ఉన్నప్పుడు మనం దానికి బీట్ చూపించి రఫీ కమ్, రఫీ దా అది మీరు ఏ లాంగ్వేజ్ తెచ్చుకుంటే కమెంట్ ఆ లాంగ్వేజ్ తెచ్చుకోండి, రఫీ దా, రఫీ కమ్ అని చెప్పి చెప్పాలి। సో కమన్ రికాల్ చాలా బేగా అలవాటు అయిపోతే, అండ్ నెక్స్ట్ సిట్ కమెంట్ అయితే వెళ్ళిపోదాం। Good girl, good girl, good girl. Ada, kuda. Good girl, good girl, good girl. Ada, kuda, kuda. Good girl, good girl. Comment ఎలా ట్రై చేయాలంటే, రవి ఎలా, సో దానికి ట్రీట్ ఇచ్చేసి దాని బ్యాక్ ట్యాప్ చేయాలి, అది దాన్ని కూర్చునే పెట్టేదాక। సో ఆ విధంగా ట్యాప్ చేస్తే దానికి సిట్ కమెంట్ అనేది అలవాటు అయిపోతుంది, లేదా మీరు జాయిగా ట్రీట్ ఇచ్చి స్లోగా వెనక్కి ఎప్పుడైతే స్లోగా పుష్ చేసుకుంటా వెళ్ళండి వెనక్కి, ఎప్పుడైతే కూర్చుంటుందో అప్పుడు ఎస్ చెప్పి గుడ్ చెప్పండి, గుడ్ గుడ్। సో అలా అలవాటు అయిపోతుంది ఇది సిట్ కమెంట్ గురించి। ఇప్పుడు స్టాండ్ కమెంట్ అయితే చూద్దాం, స్టాండ్ కమెంట్ ఎలా ట్రైన్ చేయాలనేది। గుడ్ గుడ్, గుడ్ గుడ్, అది కూర్చోమ్మా, కూర్చో, కూర్చో, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, అది స్టాండ్ కమెంట్ అనేది। స్టాండ్ కమెంట్ ఎలా ట్రైన్ చేయాలంటే, దానికి కూర్చో, సో దానికి ట్రీట్ ఇచ్చి ఎదరికి లాగాలి, రఫీదా అలా అలా కొంచెం ఎదరికి లాగాలి, అప్పుడు నుంచుంటుంది, అప్పుడు సరిపోతుంది మనకి స్టాండ్ కమెంట్ దానికి వచ్చేస్తుంది, అలా ఎక్కువసార్లు ట్రైన్ చేస్తాం, అది స్టాండ్ కమెంట్ గురించి। రఫీ, రఫీ, కూర్చో, నించో, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్। సో ఇది స్టాండ్ కమెంట్ గురించి, నెక్స్ట్ కమెంట్ వెళ్దాం। ఇప్పుడు లే డౌన్ కమెంట్, రఫీ కింద పడుకోమ, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, రఫీ కింద పడుకోమ, కింద పడుకో, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్। దీని వలన తెలుగులో కమెంట్స్ ఏమన్నారు కాబట్టి నేను అన్ని కమెంట్స్ తెలుగులోనే వేస్తున్నాను, మ్యాక్సిమం కొన్ని కమెంట్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి। గుడ్ గర్ల్। సో లే డౌన్ కమెంట్ అనేది ఎలా ట్రైన్ చేయాలి అనేది అయితే మేము మళ్ళీ చూద్దాం। దాన్ని కూర్చోబెట్టండి, లేదా నుంచున్నా పర్లేదు, దాన్ని స్లోగా కిందకి దాకా లాగాలి, ఇలా స్లోగా లాగితే దానికి అది కొడుకుంటుంది, ఎప్పటికప్పుడు కొడుకుంటుంది। సో అప్పుడు దానికి ట్రీట్ చేసి గుడ్ గర్ల్ లేదా గుడ్ బాయ్ అని చెప్పండి, అలవాటు అయిపోతుంది, అది లే డౌన్ కమెంట్ గురించి అయితే। ఇప్పుడైతే షేక్ హ్యాండ్ అండ్ హై ఫైవ్, సో అదైతే రఫీ మీద ఎలా అప్లై అయితే చూద్దాం। కాకే ఏం చేయదు, సో షేక్ హ్యాండ్ అండ్ హైఫై ఎలా ట్రైన్ చేయాలంటే, మీ చేతిలో బిస్కెట్ని హోల్డ్ చేయండి, హోల్డ్ చేసి మీ డాగ్ దగ్గర పెట్టి రఖిద్దా, రఖిద్దామ్మా, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, చేతిలో బిస్కెట్ పెట్టి అది ఎప్పుడైతే చేయిస్తుందో అప్పుడు దాకా వెయిట్ చేసి దాన్ని ఫ్రీ టైం అండి, రఖి షేక్ హ్యాండ్,
గుడ్ గర్ల్ అలా ఎప్పటికప్పుడు చేయిస్తుంది. చేయించిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, అదే అర్థమైపోతుంది. మీరు ఒక కలర్ ఎక్కువ సార్ చేస్తే షేక్ హ్యాండ్ వచ్చేసింది. షేక్ హ్యాండ్ అంటే ఎలా, హై ఫై అంటే ఎలా, కాబట్టి ఎలా పెట్టగానే అది కూడా వచ్చేసింది. చేయి పెడితే చేయి పెట్టాలని అర్థం అవుతుంది దానికి. సో షేక్ హ్యాండ్ అనేది హై ఫై అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు రౌండ్ కమాండ్ అయితే చూద్దాం. నాకు రౌండ్ గుడ్ గర్ల్ రవి సో రౌండ్ కమాండ్ ఎలా ట్రైన్ చేయాలంటే, ట్రీట్ తీసుకుని మీ డాగ్ సరౌండింగ్ ఎలా తిప్పాలి, మీ డాగ్ దూరం నుంచి తిప్పాలి. సో దూరం నుంచి తిప్పితే అలవాటు అయిపోతుంది. రవి వెళ్దాం ఒకసారి అలా చూపిద్దాం. రవి రౌండ్ సో అలా దూరం నుంచి తిప్పాలి, అర్థమైపోతుంది. ఎలా ఎక్కువసార్లు ట్రైన్ చేస్తే అర్థమైపోతుంది మీ డాగ్కి. ఇప్పుడు ఫాలో మీ కమాండ్ అయితే చూద్దాం. రవి నాకు కూడా రమ్మా సో ఫాలో మీ కమాండ్ ఎలా ట్రైన్ చేయాలంటే, మీ డాగ్కి అంటే ఏదైనా బిస్కెట్స్ తీసుకుని, బిస్కెట్స్ లేదా ఫుడ్ ఏదో ఒకటి దాన్ని అట్రాక్ట్ చేసి ఫుడ్ తీసుకుని మీరు అలా మూవ్ అవుతూ ఉండండి. అది మీకు కూడా వస్తుంది, దానికి పెడతారేమో అని చెప్పి. సో అప్పుడు దానికి ఫాలో మీ కమాండ్ అప్లై చేసేయండి, అర్థమైపోతుంది. అలా ఎక్కువసార్లు ట్రైన్ చేస్తే మీరు అక్కడ వచ్చేసింది ఫాలో మీ కమాండ్. ఇప్పుడు వెయిట్ కమాండ్ అనమాట. వెయిట్ కమాండ్ అప్లై అవుతుందని ఏదో చూద్దాం. నాకు వెయిట్ అగే అది. సో ఇలా మనం దానికి ఫుడ్ పెట్టే వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. మనల్ని ఇంకేం అడగదు, ఆ నుంచుని అలా కూర్చొని చూస్తుంది. కాసేపు అయితే మళ్ళీ డీవేట్ అయిపోయి అటో ఇటో వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం పిలిచి మళ్ళీ ఆగు అని చెప్పచ్చు, లేదా మళ్ళీ ట్రీట్ ఇచ్చేసరికి గుడ్ గర్ల్. సో అలా ఎంతసేపు వెయిట్ చేస్తే అంతసేపు ఉంటుంది డాగ్ అనేది. బట్ మరీ ఎక్కువసేపు అయితే దానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే అది సో వెయిట్ కమాండ్ అనేది ఎలా ట్రైన్ చేయాలి అంటే, డైలీ మీరు ఫుడ్ పెడతారు కదా, ఫుడ్ పెట్టినప్పుడు ఆగు లేదా వెయిట్ అనే కమాండ్స్ ఇచ్చి దానికి హోల్డ్ చేయాలన్నమాట. దానికి ఫుడ్ పెట్టకూడదు, జస్ట్ మనం చెప్తే అలా ఫుడ్ పట్టుకుని అలా నుంచోవాలి. సో దానికి పెట్టకుండా జస్ట్ అలా పట్టుకుని నుంచుని వెయిట్ కమాండ్ చెప్పాలి. అది ఇంకా మనం మీదకి ఎగరకుండా జస్ట్ అలా కూర్చుని అలా చూస్తుంది మన వైపు, అప్పుడు గుడ్ లేదా ఎస్ అని చెప్పేసి దానికి ట్రీట్ ఇచ్చేసి అదే దానికి ఫుడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ట్రీట్స్తో కూడా సేమ్ అప్లై చేస్తే సరిపోతుంది. సో వెయిట్ కమాండ్ గురించి అయితే ఇది, ఎంతసేపు అయినా అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అయితే నో కమాండ్కి వెళ్ళిపోదాం. రగినో రగినో నో గుడ్ గర్ల్ తీసుకో. సో చూసారా నో కమాండ్ అనేది, బిస్కెట్ దాని ముందే పడినా కూడా అది అంటే తినడానికి వెళ్ళలేదు. సో చాలా బాగా అయితే అప్లై అయింది నో కమాండ్ అనేది. సో నో కమాండ్ ఎలా ట్రైన్ చేయాలంటే, ఫస్ట్ వెయిట్ కమాండ్ ట్రైన్ చేయండి. సో వెయిట్ కమాండ్ ట్రైన్ చేసినప్పుడు దానికి ఫుడ్ కోసం ఆగడం తెలుస్తుంది. ఎంతసేపు అయినా ఆగుతున్నాం కదా ఫుడ్ కోసం అని తెలుస్తుంది. అప్పుడే బిస్కెట్ ఎలా పెట్టేసి వద్దు నో అని చెప్పాలి. నో అని చెప్పి అది ఫుడ్ దగ్గరికి వెళ్తుంటే ఆపాలి, సరిపోతుంది, నో కమాండ్ అప్లై అయిపోతుంది. తీసుకోరండి గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. సో నో కమాండ్ అయితే ఇది, నో కమాండ్ అయితే రాక్ మీద బాగానే అప్లై అయింది. సో నెక్స్ట్ అయితే స్టే కమాండ్కి వెళ్దాం. నాకు కూర్చోము అక్కడే 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 గుడ్ గర్ల్ నాకు ఎక్కడ అక్కడ కూర్చో అక్కడ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ ఎలా ట్రైన్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు వెయిట్ కమాండ్ అండ్ నో కమాండ్ ట్రైన్ చేసేయండి. తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని ఒక చోట కూర్చోబెట్టి మీరు జాగ్రత్తగా వెనక్కి మూవ్ అవుతూ నో చెప్పుకుంటూ వెళ్ళాలి. అది ఒకవేళ మూవ్ అవుతుంటే నో చెప్తూ వెళ్ళాలి. సో అలా కొంచెం షార్టెస్ట్ డిస్టెన్స్ పెట్టుకోండి స్టార్టింగ్లో, తర్వాత లాంగెస్ట్ డిస్టెన్స్ పెట్టుకోండి, సరిపోతుంది. స్టే కమాండ్ అనేది వచ్చేస్తుంది మీ డాక్కి. నాకు కూర్చోమా నాకు కూర్చోమా అక్కడే ఆగే జరుగుదా. సో స్టే కమాండ్ అయితే బాగా అప్లై అయింది రాకీ మీద. షౌట్ కమాండ్ అయితే చూద్దాం. రాకీ దా షౌట్
గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ రకి షౌట్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ సో షౌట్ కమాండ్ అనేది ఎలా ట్రైన్ చేయాలి అంటే మీ డాగ్ ని దేనికైనా కట్టేసి సో దానికి బిస్కెట్ అందకుండా లేదా ఏదైనా ఫుడ్ అందకుండా పెట్టి అది ఎప్పుడైతే అరుస్తుందో అప్పుడు ఎస్ చెప్పి షౌట్ అని చెప్పి దానికి అంటే ఏ కమాండ్ అయితే ఆ కమాండ్ చెప్పి మీరు ట్రీట్ ఇచ్చేస్తే సరిపోతుంది ఎక్కువసార్లు అలా చేస్తే అలవాటు అయిపోతుంది రకి షౌట్ రకి షౌట్ 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 నో సౌండ్ రావాలి షౌట్ గుడ్ గర్ల్ సో ఇది షౌట్ కమాండ్ గురించి ఇప్పుడు ఫెచ్ కమాండ్ అయితే చూద్దాం అది దానికి ఇస్తానని చెప్పి నా ఉంగులు పడుతుంది గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ సో బ్రింగ్ ఇట్ కమాండ్ అనేది చాలా ప్లేఫుల్ మూడ్ లో పెట్టి ఆడాలి మీ డాగ్ ని అసలు తిట్టకూడదు కొట్టకూడదు దాన్ని భయపెట్టకూడదు చాలా జాగ్రత్తగా ఆడాలి దీంతోని పెచ్ కమాండ్ అనేది అప్పుడే మీ డాగ్ కి వస్తుంది మీ డాగ్ కి అర్థం అవ్వాలి గేమ్ అనేది సో వన్స్ ఒకవేళ మీ డాగ్ మీ దగ్గరికి తీసుకొచ్చిస్తుంటే దానికి ట్రీట్ ఇచ్చి గుడ్ చెప్పినా పర్లేదు ఇంకా ఎక్కువ అలవాటు అవుతుంది సో ట్రీట్ వల్ల కూడా బాగా అలవాటు అవుతుంది పెచ్ కమాండ్ అనేది నార్మల్ గా ట్రీట్ లేకుండా కూడా ట్రైన్ చేసుకోవచ్చు మళ్ళీ అప్లై చేసి చూద్దాం రకీ గో సో బ్రింగ్ ఇట్ కమాండ్ గురించి అయితే ఏది మళ్ళీ ఇంకోసారి చూద్దాం సో నెక్స్ట్ బ్రింగ్ ఇట్ కమాండ్ అయిపోతుంది రకీ గో రకీ అంతేమా గుడ్ గర్ల్ తీసుకో సో ఇది బ్రింగ్ ఇట్ కమాండ్ గురించి సో గో సో ఇలా ఎక్కువ సార్లు ట్రైన్ చేస్తే దానికి అలవాటు అయిపోతుంది దానికి ఏదైనా తీసుకొచ్చిస్తే మనకి ట్రీట్ ఇస్తారు అని అర్థం అవుతుంది సరిపోతుంది సో అలా బ్రింగ్ ఇట్ కమాండ్ అనేది ఇప్పుడు నమస్తే కమాండ్ అయితే చూద్దాం రకీ కూర్చో కూర్చో నమస్తే గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ సో నమస్తే కమాండ్ కూడా మాక్సిమం అలవాటు అయిపోయింది దీనికి రకీ నమస్తే కూర్చోమ్మ కూర్చోవాలి 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 నమస్తే గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ సో నమస్తే కమెంట్ కూడా దానికి బాగా అలవాటు అయింది కూర్చోమ్మా నమస్తే అది గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ అది కూర్చోమ్మా తీసుకో ట్రీట్ తిని తినేసి కాడుకోండి తిని కూర్చోమ్మా నమస్తే గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ సో ఇది నమస్తే కమెంట్ గురించి గుడ్ గర్ల్ సో చూసారా ఎంత ఫాస్ట్ గా ఎక్కిందో స్టార్టింగ్ లో అయితే అసలు ఎక్కేది కాదు మొత్తం భయపడిపోయేది అసలు ఎక్కేదే కాదు అసలు ఇప్పుడు మళ్ళీ దింపేసి మళ్ళీ ట్రై చేద్దాం తగ్గిదా అకి అకి తగ్గిదా తగ్గి తగ్గి గుడ్ గర్ల్ ఏం తెచ్చావు బాగా తెచ్చావా ఓకే సో చూసారు కదా ఎక్కమన్నా వెంటనే ఏదో తీసుకొచ్చింది దాంతోపాటు కనిపెక్కేసింది సో ఎక్కువసారి నిక్కిస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఎలా ట్రైన్ చేయాలి అనేది అయితే స్టార్టింగ్ లో మీరు ఏం చేయాలంటే దాన్ని చేయకుండా మెడ్డగా పడుతుంది కోసుకొని అలా పుల్ చేయాలి పుల్ చేస్తే ఎక్కువసార్లు అలా అలవాటు అయిపోతుంది ఎక్కువసార్లు ట్రైన్ చేయాలి ఏదైనా సరే అది గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ మళ్ళీ దిగి అది గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ సో 17 కమాండ్స్ అనేవి నేను జస్ట్ 14 మినిట్స్లో అవగొట్టేశాను సో వాటిని అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి లేకపోతే వాటి ఫుల్ లెంత్ వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కావాలంటే ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చూడొచ్చు సో అవి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మ్యాక్సిమం ఇందులో అర్థమైపోతుంది ఇందులో అర్థం అవ్వకపోతే ఆ ఫుల్ లెంత్ వీడియోస్ చూడండి అర్థమైపోతుంది మీ డాగ్కి ఆ కమాండ్స్ ఎలా ట్రైన్ చేయాలనేది సో కమాండ్స్ గురించి అయితే ఇది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.